ఇంత కంకేదాకా తినిపించిన చీరని ఎప్పి వచ్చి హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కెన్ వెబ్స్. ఈరోజు ఏంటంటే ఒక చిన్న పందెం అండి మా ఆవిడకి నాకు. యాక్చువల్లీ ఈ రెండు కప్పులు వచ్చేసి 4 కార్న్స్ అండి, స్వీట్ కార్న్స్. అంటే 4 ఉడకబెట్టి ఒలిస్తే ఇంత నైనండి. అవి రెండు ఇవి రెండు, అంటే రెండే తినలేకపోయినా మీరేం తిండి తింటారని కూడా కామెంట్ చేస్తారు. అట్లా రెండు అంటే బాటలు అనుకున్నావా? మరి లేదు, పెద్ద పెద్ద అంటే మనం ఇప్పుడు తినాలి. ఇంకెవరు ఇప్పుడు ఈ కప్పు ఉంది, ఈ కప్ చూడండి ఫ్రెండ్స్. అలా తినాలనిపిస్తుంది ఎందుకు? ఈ కప్పు నిండా ఉంది. ఊరి చూడండి అట్లనే ఉంటుంది. అసలు దాని పోటీ అంటే పోటీ లాగానే స్టార్ట్ చేయలేము. గంటలు గంటలు మాట్లాడతావా? ఇది మాట పోటీయా? అర్థం కాదు, తిను ఫస్ట్ మూసుకొని. అవును, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎంత క్వాంటిటీ చెప్పాలి కదా, చెప్పందే. ఈ కప్పు ఫ్రెండ్స్ ఎవరు ఫస్ట్ తింటారో అదే పోటీ. అవును, చూపేట అదే కదా. ఎంతసేపట్లో తినాలి, ఏం తినాలి, అవన్నీ ఏం లేదా? ఎంతసేపట్లో లేదు, ఎవరు జల్దీ తింటే వాళ్ళు ఫస్ట్. అంతే, ఓకే. ఎందు పోదంటే నా సైజ్ చూసావు కదా, నేను ఎట్లున్నానో అట్లే తింటా. మరి నాతో పందెం కాసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతోటి అది గుర్తు పెట్టుకో. సరే కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తా. అవునా? చెప్పు, స్టార్ట్ చెప్పు. 3, 2, 1, గో. ఇవేంటే ఇంత మెరుగుదలే వస్తుంది. ఛాన్స్ అయిపోయింది. ఏముంది? ఏం లేదు, దాంతో చాలా స్వీట్ కాదు కానీ. ఏముంది? చీటింగ్ చేస్తున్నావు. చీటింగ్ అవి అనుకుంటా చీట్ చేస్తావా? ఏముందంటే చీటింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. అది ఉంది ఇది ఉంది అని చెప్పి చీటింగ్ చేస్తుంది. ఇవే టూ మచ్. ఇది సున్సర్గా తిని గెలివే నా దగ్గర. అమ్మా అవుతుందిగా, చెప్పు నీ ఫీలింగ్ అమ్మా. తోటు పాప్కార్న్స్ ఇవి పెద్ద పెద్ద అండి, మామూలుగా లేవు. అలా కంకి కంకి తిందామంటే ఇలా ప్లాన్ చేసింది ఈమె. ఇలా తొందర తింటుందని ఈమె ఐడియా. చూసుకుందాం బా. ఒకటేసారి ఇన్ని తినలేవండి బాబు, ఇందులోనే హార్డ్ అనిపిస్తుంది నాకే. అయిపోతుంది అది కానీ ఏనా. ఇంకా అట్లనే ఉంది. సగం కప్ప అని అవుతుందా ఫస్ట్? చూద్దాం. నిజంగా పెన్స్ బాగా కష్టంగా ఉంది. అది ఆ కంకితో తింటేనే వీజు అనుకుంటా నేనైతే. ఇలా తింటే చాలా కష్టంగా ఉంది. నోటి తిందగా అవుతుంది, అవుతా లేదు సార్. చీటర్
పట్ వద్దు నీ కొన్నేంది వద్దు చీటర్ చీటర్ నువ్వు రెండు స్పూన్స్ వేసిన రెండేంది ఒకటే చీటర్ హట్ దొంగ 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 నువ్వు పెద్ద కింద పెద్ద అలా పట్టుకొని తింటారు మొత్తం కింద వేసుకుంటా నువ్వెందుకు వేస్తున్నావు చీటింగ్ చేస్తున్నావు నేను ఇవి కింద పడింది ఇవన్నీ ఇందుకు లేచినా నేను దానిలోకి చేసలేను చీటింగ్ చేయొద్దు నో చీటర్ సరే సిన్సియర్ ఇప్పటి నుంచి అక్కడ ఇక్కడ దిక్కులు చూడకుండా తినాలే నేను ఏమైనా ఉంది నా కన్నా ఎక్కడేస్తావు అని అయ్యాను అసలేను చూద్దాం ఇందులో నిమ్మకాయ కారం కొంచెం ఏదో మసాలా వేసింది మే అన్ని మిక్స్ టేస్ట్ బాగానే ఉంది కాకపోతే హెవీ అయిపోతుంది బా అన్న ఉత్సవాలు నమ్మలేకపోతాం గరం గరం ఉన్నప్పుడు తింటే బాగా తినాలనిపిస్తుండే అంతా నువ్వు చేసిన వల్ల చల్లగా అయిపోయింది వెరైటీగా అందరు పానీపూరి ఆటేస్లు పెట్టుకుంటారు ఫోటో పెట్టుకుంటారు మేము ఫస్ట్ నూడిల్స్ అనుకున్నాం కానీ కొంచెం స్పెషల్గా ఉండాలి స్వీట్ కార్న్తో పెట్టినాం స్వీట్ కార్న్ కూడా చేసిండ్రు అందరూ కాకపోతే అందరు అంటే కోన్తో చేసిండ్రు కంకి పట్టుకొని చేసిండ్రు వాళ్ళు కంకి పట్టుకున్నారు ఈ రకంగా అయితే నేను చూడలే ఇప్పటిదాకా మనమే ఫస్ట్ అనుకుంటా ఏం చేసినా వెరైటీ ఉండాలి అంటే బాబు తీసుకొని వెళ్తేనే ఉన్నాయి ఇంకే నేను బాబు నాకు తెలిసి నా దాంట్లో ఒత్తి పెట్టినా అనుకుంటావు డౌటే ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు చేంజ్ చేసుకున్నాను వద్దు 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 అందుకే నమ్మాలి మనసులో తీసుకొద్ది వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు నాకు తెలిసి నా కప్పులో ఉప్పు ఒత్తి బాగా పెట్టినట్టుంది మే కష్టమే నేను కూడా తినలేను కష్టమే నేను ఒప్పుకోలే ఇంకా అని చెప్తున్నాను అబ్బా నాదే ఇంకా సగం అయిపోయింది నీది ఏం అయిపోలే దానికంటే 1000 రూపీస్ బెట్ కట్టడం నెయ్యం మీ దగ్గర తెలుసు కదా ఆడలది 1000 రూపీస్ బెట్టి పెడతారు ఆడపోయి 10,000 చీర కూస్తారు చీర అన్నం అంటే దానికి 1000 రూపాయలు ఒప్పుకోవడం బెటర్ రే ఫ్రెండ్స్ A few moments later. ఇప్పటికి దగ్గర దగ్గర 15-20 నిమిషాలు ఉంది బ్రో చూడడానికి బక్కపానం ఉంది కప్పు తినేసింది చీర కావాలంట అందుకని కప్పు పేసేసింది తొందరగా తొందరగా నా చీర కావాలి కన్ఫామ్గా అంటే చీర కావాలి కన్ఫామ్గా
జీరానా జీరానికి నేను ఇంతకు ముందు కన్నా నేను కూడా ఎన్ని తినగలిగాను తిన్నాను పోయలేదు నేను చీర అనలే కదా చీర నొక్కోలేదు లేదు చీర నొక్కోలేదు నేను 1000 రూపాయలు నొక్కున్నా ఓకే 1000 రూపాయలు అంటే ఓకే కానీ చీర అంటే ఒప్పుకోలేదు ఎందుకు 65000 చీర కొంచామంది అమ్మ మీ సంగతి తెలియదా షీటింగ్ ఏం లేదు నా వల్ల కాలే ఫ్రెండ్ వెళ్ళిపోయింది ఏమె అయిపోగొట్టింది చూడడానికి ఇంత ఉన్నా నేను నా వల్ల కాలే టైట్ అయిపోయింది నాకైతే అమ్మా ముప్పుడు ఎప్పుడన్నా ఓ మీ ఆడోళ్ళు ఇప్పుడు గొప్పవాళ్ళే కదా అసలు అవును నువ్వు చికెన్ చేసావా ఇంతకుముందు ఫస్ట్ నాకు వేసినావు నువ్వు లేదు చీటింగ్ చేస్తున్నావు నీళ్ళు తాగినావు కూడా నేను నువ్వు అట్లా చీట్ చేయకు చెప్తున్నాను నాకు కావాలి లేదంటే షారీ ఇప్పి ఎట్లా దసరా వస్తుందిగా ప్లీజ్ అండి దసరాకి ఇప్పి అంతా లేదండి నువ్వు ఆట తాగినావు చీటింగ్ తర్వాత ముందు వేసినావు అన్ని చీటింగే 1000 రూపీస్ నేను ఇంకా దానికి ఇంకా 1000 రూపీస్ తెచ్చుకున్నాను నాదైతే మిగిలిపోయినండి నాది అయిపోయింది చాలా సేపు అయింది ఎంత కంపెనీగా తినిపించిన చీర డెబ్బి వచ్చి 1000 కావాలి ఓకే 500 ఇప్పిస్తా 500 సేఫ్ అయితే అట్లే బడ్జెట్ 500 అని చెప్తాను నువ్వు ఎంత అన్నా తీసుకో నాకేంటి ఇష్టం 500 బడ్జెట్ అయితే నాకు తెలియదు నేను నచ్చింది తీసుకుంటాను ఎంత నాకు సంబంధం లేదు తీసుకుని వచ్చేస్తే బిల్ తిని ఫైన్ పే చేసాడు అని చెప్తాను నేను కదా సరే ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గెలిచిన కూడా మా ఆయన తింటున్నారు చూసినావా అయినా గెలవలేడులే చూసా కదా ఫ్రెండ్స్ నాకైతే కాలేదు ఏమైనా గెలిచింది మా ఆవిడైనా గెలిచింది 1000 రూపాయలు క్యాష్ అండి చీర అండి చూద్దాం అది ఎలాగైతే అలాగా మళ్ళీ ఇప్పించినాక కూడా మా ఆయన వాళ్ళు వీడియో చేసి పెడతారు చూడు పెట్టకుంటే మాత్రం ఇప్పించలేడని అనుకోండి మీరైతే అలా ఇరికిస్తున్నా సరే సరే చూద్దాం వాళ్ళ కోసం ఇప్పిస్తావుగా ఓకే ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఓకే ఉన్న చీర వస్తుందని ఆనందంలో చెప్తా ఓకే బాయ్.